కర్పూరంతో ఇలా చేస్తే సమస్యలు తొలగిపోతాయి కొన్ని సమస్యలను పరిష్కరించడానికి ఉపాయాలను తెలుసుకుందాం సాధారణంగా మనం పూజలో కర్పూరాన్ని ఉపయోగిస్తూ ఉంటాం కర్పూరానికి నెగిటివ్ ఎనర్జీ నుంచి తరిమేసే శక్తి ఉంటుంది అందువల్ల కర్పూరంతో పూజలు చేస్తే అంతా మేలే జరుగుతుందని చెబుతున్నారు మన జీవితంపై ప్రభావం చూపుతూ చంద్రుడు స్థానం మార్చుకుంటున్న కొద్దీ మనకు అనేక ప్రమాదాలు వచ్చి పడుతూ ఉంటాయి ఇటువంటి వాటిని బయటపడాలంటే కర్పూరం లవంగాలను తమలపాకులో చుట్టి కాళీమాత ముందు ఉంచాలి అలానే పెళ్ళి అవ్వాలంటే పసుపు కర్పూరాన్ని కలిపి దుర్గామాత పూజ చేస్తే వివాహ సంబంధ సమస్యలు తొలగిపోతాయి కాబట్టి వివాహం త్వరగా అవ్వాలని అనుకునేవాళ్ళు ఇలా చేయడం మంచిది అదే ఆర్థిక ఇబ్బందులు పడేవాళ్ళు కర్పూరం లవంగాలు వేసి కాల్చాలి తర్వాత వాటిని నిద్రపోయే ముందు బయటపడవేయాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక బాధలు ఏమైనా ఉంటే పోతాయి అలానే ఉద్యోగాలు రాకపోయినా సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటున్నా కూడా ఇది ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది కర్పూరం అసలు ఎన్ని రకాలు కర్పూరం చెట్టు గురించి మరియు కర్పూరంతో ఆరోగ్యం గురించి కర్పూరం యొక్క సువాసన గురించి తెలుసుకుందాం కర్పూరం అనేది మనకు తెలిసినంతవరకు సుగంధంగాను కొన్ని వంటకాల్లోనూ హిందువులు తమ పూజా కార్యక్రమాల్లో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు ఇది మైనముల తెల్లగాను పారదర్శకంగాను ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారైంది అనుకుంటారు చాలామంది కానీ కర్పూరం చెట్టు నుండి ఉద్భవ ఉద్భవిస్తుంది అనేది అక్షర సత్యం కర్పూరం కాంఫర్ లారెల్ లేదా చిన్న మొమం క్యాంఫరా అనే చెట్టు నుండి లభ్యమవుతుంది కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు కొమ్మల నుండి తయారు చేస్తారు అలాగే కొన్ని రకాలైన తులసి జాతుల నుండి కూడా కర్పూరాన్ని తయారు చేస్తారు కర్పూర చెట్ల కాండం మీద ఘాట్లు పెడతారు ఆ ఘాట్లలోంచి పాలు వస్తాయి ఆ పాలతో కర్పూరం తయారవుతుంది కర్పూరం చెట్టు వంద అడుగుల వరకు పెరిగే సుందరమైన నిత్యహరిత వృక్షం చక్కని సువాసన కలిగి పట్టు కలిగి ఉంటుంది ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి మార్చి నెలల్లో రాలతాయి పువ్వులు చిన్నవిగా ఉంటాయి పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్లో పక్వానికి వస్తాయి ఈ చెట్లు చైనా జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి మన దేశంలో వీటిని నీలగిరి కొండల్లో పెంచుతారు అలాగే మైసూర్లోనూ మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి ఒక్కో రకం ఒక్కో విధంగా మనకు ఉపయోగపడుతుంది పచ్చకర్పూరం కర్పూరం చెట్టు వేర్లు మాను కొమ్మలను నీళ్లల్లో వేసి మరిగించి డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు దీన్ని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు దీన్ని ఎక్కువగా వంటల్లో వాడతారు కాటుకని ఈ పచ్చకర్పూరంతోనే చేస్తారు అంజనం వేయడానికి కూడా దీన్నే వాడతారు హారతి కర్పూరం టర్పంటైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారు చేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం అంటారు దీన్ని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు రసకర్పూరం చిన్నపిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు దాన్ని రసకర్పూరం అంటారు భీమసేని కర్పూరం సహజంగా మొక్క నుంచి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు దీన్ని ఔషధాల ఉపయోగాల కోసం విరివిగా వాడుతూ ఉంటారు సితాబ్ర కర్పూరం ఇది తెల్లని మేఘంలాగే కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది హిమవాలుక కర్పూరం ఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది ఘనసార కర్పూరం ఇది మేఘల్లాంటి సారం కలిగినది హిమకర్పూరం ఇది మంచులాగా చల్లగా ఉంటుంది ఇవే కాక ఉదయభాస్కరము కమ్మకర్పూరము ఘటికము తురుదాహము హిక్కరి పోతాశ్రయము పోతాశము తారాభ్రము తుహినము రాత్రికరము విధువు ముక్తాఫలము రసకేసరము ప్రాలేయాంశువు చంద్రనామము గంభూరము భూతికము లోకతుషూరము శుభ్రకరము సోమసన్య వర్ణకర్పూరం శంకరావాస కర్పూరం చీనాకర్పూరం అని చాలా రకాల కర్పూరాలు ఉన్నాయి కర్పూరం వలన అసంఖ్యాకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు సేద తీరినట్లు ఉంటుంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది కొన్ని ముఖ్యమైన ఆరోగ్య లాభాలు స్వల్ప గుండె సమస్యలు అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితం ఉంటుంది అన్ని రకాల ఆర్థరైటిస్ రొమాటిక్ నొప్పుల నివారణగా నరాల సంబంధమైన సమస్యలు వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది పుండ్లు మానడానికి పిల్లలకు గజ్జి బొబ్బలు తగ్గడానికి బ్రాంకైటిస్ పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు నాసికా సమస్యలకు యాంటీసెప్టిక్గా కూడా దీన్ని ఉపయోగిస్తారు అందుకే విక్స్ వేపర వేపర ఆయింట్మెంట్లు అన్నింటిలో చర్మంపై పూతగా పూసే లేపనముల్లో శ్వాస నాళాల్లో ఊపిరి సలపడానికి వాడే మందుల్లోనూ వాడతారు కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధి వల్ల ఏర్పడిన గాయం మీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది కర్పూరాన్ని పొడి చేసి నోటిలో ఉంచుకుని లాలాజలాన్ని మింగుతుంటే అతిదప్పిక తగ్గుతుంది కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీన్ని వాడతారు జలుబును కఫాన్ని తగ్గిస్తుంది మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది రక్తాన్ని శుద్ధి చేసి ప్రసరణ సవ్యంగా అవ్వేలా చేస్తుంది అలజడులు ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తుంది దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కూడా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది అలాంటి కామం కోరికలు కలగకుండా కర్పూరం మేలు చేస్తుంది పురుగుల మందులు చెడు వాసనల నిర్మూలనకి బట్టలను కొరికి తినే చద పురుగుల నిర్మూలనకు కూడా దీన్ని ఉపయోగిస్తుంటారు